మరీ జర ఏమన్నా పొట్టు తాలిన ఎక్కుంటే ఇంకో 10 కిలో తీసుకోవాలి కిలో మా అంటే కిలోన్నర ఈ 10 కిలోలు ఎడికెళ్ళి తీస్తున్నారు ఇది ఇచ్చేది ఇచ్చేదేమో సర్కార్ పైసలు వేసుకపోయి బిడ్డకి ఇస్తున్నారు ఆ బిడ్డ తీసుకపోయి లిక్కర్ దంద చేస్తున్నారు ఆ లిక్కర్ దందకి వచ్చిన పైసలతోటి భూములు కొంటున్నారట ఆమె కొంటున్నది మొగుడు పేరు మీద కొంటున్నారట ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఒక కొత్త దుకాణం మొదలు పెట్టిరండి అందరూ వినాలి మీడియా మిత్రులు మీరు ఇది ప్రత్యేకంగా క్యారీ చేయండి ఏంది బీజేపీ అంటే టిఆర్ఎస్ తోటి ములాఖాత్ అయిపోయిందట కాంగ్రెస్ పార్టీ అంటే లేతుందట 125 సంవత్సరాల పార్టీ ఇప్పుడు లేతుందట నిద్ర లేతుందట ఇది ఏం లేదు నేను చెప్తా ఇప్పుడు సంగ అసలు సంగ చెప్తా 2014 ల ఎన్నికలేని కాంగ్రెస్ వాళ్ళు 21 మంది గెలిచారు 21 మంది గెలిచి 7 టిఆర్ఎస్ లకు వీకిరు అలా పేర్లు కూడా ఉన్నాయి మీ అందరికి తెలుసా ఆ పేర్లు మళ్ళా 2018 ల 14 ల 21 మంది గెలిస్తే వంతాడు 3% 7 వీకిరు ఇక 2018 ల 18 మంది గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 18 మంది గెలిస్తే 12 మంది టిఆర్ఎస్ లకు వికెట్ ఫిగర్ లేదా 2014 లో 1/3 2018 లో 2/3 ఇక ఇప్పుడు 2023 లో కాంగ్రెస్ ని లేపి పని ఓడి ఎత్తునడు కేసీఆర్ ఎత్తునడు ఏంటికి ఈసారి 100% వేసుకుపిస్తాడు ఈసారి 100% వేసుకుపిస్తాడు అన్నదాకా మోడీ గారిని తిట్టి అయ్యా కొడుకులు తిట్టినోళ్ళు ఇలా మోడీ ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అంటున్నాడు గద్ద ముక్కోడు నీ ఫ్రెండ్షిప్ వద్దురా భయ మాకు నీ గద్ద ముక్కొద్దు నీ బిడ్డలు ఇక్కడ దందవద్దు నీ కొడుకు మత పదార్థాలు వద్దు నువ్వు వద్దు నీ పార్టీ వద్దు ఇవన్నీ దొంగ వ్యవహారాలు ఇవి టోటల్ దొంగ వ్యవహారాలు అందరు బ్రదర్స్ అందరు యాద పెట్టుకోర్రి 2014 1/3 కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ లేవు ఇక్కింది 2018 2/3 కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ లకు వికింది ఈ కాంగ్రెస్ ను లేపే వ్యవహారము కేసీఆర్ ఏంటికి ఎత్తునంటే 2023 ల ఎన్నికలైనాక రేవంత్ రెడ్డి తో పాటు టోటల్ 100% కాంగ్రెస్ లకు వికింది టిఆర్ఎస్ లకు వికింది కాంగ్రెస్ పార్టీ గది లెక్క ఓ లాగం కాకుర్రి 125 ఏళ్ళు లేవంది ఇప్పుడు లేవదు 100 రోజులల్ల ఎడలేతది ఎవడు వల్ల కేసీఆర్ ఉన్నాడే బకపానం అది ఊగుతుంది ఎంత ఊగుతుంది ఎదలేస్తుంది ఓళ్ళ బూతులల్లా వాళ్ళు పనిచేసుకోర్రి ఓళ్ళ వార్డులల్లా మండలల్లా వాళ్ళు పనిచేసుకోర్రి ఓళ్ళ నియోజకవర్గాలలో పనిచేసుకోర్రి గెలిచేది భారతీయ జనతా పార్టీ